చిన్నప్పుడల్లా తన ఆవేదన తన బాధ ఒకటి. తెలంగాణ కోసం ఆనాడు మేము ఎంత కొట్లాడినామో అది ఇంకా నెరవేరలేదు, చాలా బాధ ఉంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అవంతా కూడా ఆలోచించే విధంగా మనమంతా కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతిసారి కలిసినప్పుడల్లా తప్పకుండా అది ఆ మాట రాకుండా మేము విడిపోం. మళ్ళీ కలిసేదాక అవన్నీ మదిలో మెదులుతూ ఉంటాయి. ఇంతకుముందు సిస్టర్ కలిసి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా తన గురించే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఒకవేళ నిజంగా ఈరోజు మేము మిస్ అయ్యి ఉంటే, ఏదన్నా పండ్ల ఒత్తిడిలో పడి ఇక్కడ ఆగి ఉంటే మళ్ళా సంవత్సరం వరకు అది వెంటాడేది మమ్మల్ని. అంటే అట్లా ఆ రకంగా మేము దీని పక్షాన ఇట్లా నిలబడి అంటే దీనికోసమే ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ రకమైనటువంటిది ఉంటుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ నిజంగా ఎవరి కెరియర్ వాళ్ళ కోసమే ఆ స్పీడ్ జనరేషన్ లో ఇది కొట్టుకుపోతున్నారు తప్ప ఇవాళ సామాజిక స్పృహ అనేటువంటిది చాలా తగ్గింది జనరేషన్ లో. అది మనం వాళ్లకు ఎక్కించే ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజలకి అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి కనీసం తెలంగాణ రాకముందున్నటువంటి పరిస్థితికి, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితికి మెరుగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆశించినాం కానీ ఆ ఆలోచన దూరమే ఇవాళ చాలా మారిపోయింది. తెలంగాణ కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొట్లాడి కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యల మీద సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఆ సమస్యలకు ఒక పరిష్కారం అంటూ దొరికేటువంటి సందర్భం కనపడట్లేదు. ఒకవైపున హరితహారం పేరుతోటి చెట్లు నాటాలంటారు, ఇంకొక వైపున అడవులు నరికేస్తారు, ఆ అడవుల నుంచి ఆదివాసులను దూరం చేస్తారు. ఇంకొక వైపున ఓపెన్ కాస్ట్లు అంటారు, ఓపెన్ కాస్ట్లతోటి విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఇంకొక వైపున సెజ్జులు అంటారు, ఇంకొక వైపున ఫార్మాసిటీస్ అంటారు. ఇట్లా ఈ రకంగా ఒక విధ్వంసకర అభివృద్ధిని మన ముందుకు తీసుకొస్తున్నారు. నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడేదా, ప్రజలను నాశనం చేసేదా అంటే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం చేసేటువంటిది. అందుకని ఈ ప్రజలకు న్యాయం జరిగేటువంటి దిశగా తప్పకుండా అన్ని ఎర్ర జెండా పార్టీలు ఒకటి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఇప్పటికే విడివిడిగా ఉన్నటువంటి మనం బలహీనమైపోయి మనం బలహీనం అవుతున్న కొద్దీ శత్రువు బలపడతా ఉన్నారు. వాడు బలపడుతున్న కొద్దీ మన మీద అణిచివేత, ఈ రకమైనటువంటి ధోరణి ఎక్కువవుతా ఉంది. అందుకని దీనికి సంబంధించి మీరే ఒకటి కాలేరు, జనాన్ని ఒకటి ఏం చేస్తారని చెప్పేసి ప్రశ్న చాలా చోట్ల వస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. దీన్ని మార్చాల్సినటువంటి కనీస బాధ్యత మనందరి మీద ఉన్నది. అట్లనే మనము ఏ ఏ సంస్థల్లోనైతే పనిచేస్తున్నామో, కొంతమంది వ్యక్తులుగా ఉండొచ్చు, కొంతమంది శక్తిగా ఉండొచ్చు, కొంతమంది ఏదో మేరకైతే పనిలో ఉన్నటువంటి వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. అందరం కూడా పై వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను. మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాలేకపోతే ప్రజలకే అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రజలకు న్యాయం జరగాలి అంటే, ప్రజలు అందరూ సమానంగా బ్రతికేటువంటి రోజులు రావాలి అంటే తప్పనిసరిగా ఆ దిశగా మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది జరిగిన నాడే ఇట్లాంటి అమరులందరికీ కూడా కామ్రేడ్ సీకే గారితో సహా ఇవాళ భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో ఎంతో మంది అమరులైంది. ఇవాళ మరిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది అమరులైంది. వాళ్ళ ఆశయం కూడా అది. అందుకోసం ఆ దిశగా మనమంతా ఆలోచిద్దాం, అడుగులు వేద్దాం. ఇవాళ విడిసిపడుతున్నటువంటి వాళ్ళపైన యుద్ధానికి సిద్ధమవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా సుమనా గారికి అందరికీ పేరు పేరున మరొకసారి విప్లవాభినందన తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్ ఎస్పీకే గారికి జోహార్.